ఏమన్నా కలెక్టర్ ఉద్యోగమా? పోతే బాధపడేదానికి అనుకుంటా నవ్వుతాందేమో. కాదు పార్టీ, నేనీడ పనిచేయడంలా. నేను జెల్లీ కంపెనీ తరపున పార్ట్ టైం ప్రోడక్ట్ పార్ట్నర్ గా పనిచేస్తున్నా. మీరు నన్ను ఏం చేయలేరు. బొగ్గరే నీకు, ఎప్పుడో అప్పుడు యాణో చోట దొరక్కపోతావా ఏంది? నీ పొగరు దించుతా చూడు. సేమ్ టు యూ. ఎందే అంటే మీరు చెప్పిందే నాను చెప్తా ఉండానని అర్థం. అంతే నా పొగరు దించుతానంటావా? మరి అంతే కదా చెప్తాని సంగతి. హాయ్ మేడం. హాయ్. నేను మా అమ్మతో కలిసి లోపలికి వెళ్ళకపోవడం మంచిదైంది. నువ్వేంది, ఎంగ పోనాలో నా చుట్టూ తిరుగుతా ఉండవు. నేను వచ్చే చోటల్లా నువ్వే కనబడుతున్నావు. మరే ఒళ్ళు ఎట్లా ఉండాది? బాగాలేకపోతే డాక్టర్ కాడికి పోతాం గానీ సూపర్ మార్కెట్ కు వస్తావా? ఇట్లా మాట్లాడేదంతా నా కాడ పెట్టుకోక. మీ నాయన పోలీస్ అన్నావే, మరి నువ్వు ఏడు పనిచేస్తున్నావేందే? అంటే మీ నాయన పోలీస్ అనేది అబద్ధం కదా? ఏ పోలీస్ ఆయన కూతురు ఇట్లాంటి పని చేయకూడదా? చెయ్యొచ్చు, కానీ ఇట్ అబద్ధాలు చెప్పకూడదు. ఇప్పుడేంది నీ బాధ? మా నాయనకి ఫోన్ చేసి పిలవాలనా ఇప్పుడు? వద్దులే, ఆయన ఏదో బిజీగా ఉండుంటాడో, డిస్టర్బ్ చేయడం దేనికా? అయితే పోయి షాపింగ్ చేసుకో, నన్ను తొందర చేయక. మీ పేరు తెలుసుకోవచ్చా? ఇట్లా అయ్యేలే, షాప్ మేనేజర్ తో నువ్వు నన్ను గలాటా చేస్తా ఉన్నావని చెప్తా, బయటకి ఎంటుతాడు. అయ్యో నో గలాటా, ఐఎమ్ వెరీ డీసెంట్ ఫ్యామిలీ యు నో. ఇవన్నీ ప్యాక్ చేసి ఇంటికి పంపించండి. ఈవిడ గారి దగ్గర అప్పు తీసుకునేటప్పుడు నెల నెలా ఇంటికి కావాల్సిన సరుకులు ఫ్రీగా కావాలని అడిగితే సర్లే అన్న. కానీ ఈ మహాతల్లి కావాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకుపోయి బయట అమ్ముకుంటా ఉండదని అనుకుంటా. ఏంది ఆలోచిస్తుంటారు, బేగ్గానేయండి, టైం అయిపోతుందా? అయిపోతుంది అయిపోతుంది, బిరీనా నా పని అయిపోతుంది. హలో ఓనర్ సార్, రండి రండి రండి. ఈడై ముసలావుని చూడండా, దొంగతనం చేసి అంతా దాచిపెట్టుకుంటా ఉండాలి. ఏయ్ ఎవరు దొంగ? ఎవరిని చూసి ఎవరు అనుకుంటా ఉండావు? నిన్నే దొంగ, అన్ని దాచిపెట్టుకుండా నేను చూస్తిని. ఏయ్ ఎంత పొగరే నీకో, మా అమ్మకి దొంగతనం అంటగడతా? నేనేం అంటగట్లా, ఈమె సరుకులన్నీ ఒంట్లో అంటగట్టుకున్నది చూడండా. అమ్మ మహాతల్లి, నీకో దండం, మీ అమ్మకో దండం. ఈ షాప్ పెట్టేదానికే మీ కాడ 50 లక్షల అప్పు చేసిన పాపానికి నెల నెలా వడ్డీతో పాటు ఇంటికి సరుకులు కావాలంటే సరే అన్నాను. కాని ఇట్టా మీ అమ్మని తీసుకొచ్చి దొంగతనం కూడా చేస్తా ఉండవని ఇప్పుడే తెలిసింది. చాలు తల్లి,
రేపు నా ఆస్తమ్మైనా మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తా. ఇంకెప్పుడు నా షాప్ వైపుకు రాబాకండి. వయసు అయిపోయింది కదా అని మీ అమ్మగారిని పోలీసులకు పట్టేయకుండా తుమ్ము, బాగా తుమ్ము. నేనైతే గుక్కెడు కాఫీ కూడా ఇచ్చేదిలే. ఎన్న ఇంత వయసులో ఏడిపిస్తే పాపం చుట్టుకుంటదే. పర్వాయిల్లే, రానివ్వండి. ఎంత పాపం వస్తుందో అంత రానివ్వండి. ఎగిదా ఇంత కాఫీ. మగ పిల్లకాయల్ని కనకుండా నేను ఒక్కదాన్నే కన్నాను చూడు, అది నా కర్మ. అదే నాకు మగ పిల్లకాయలు ఉండుంటే ఈ కర్మ వచ్చుండేదా? ఏం శివగామి, ఎన్న పేచి పేసురా. నీకేం తక్కువైందిడా? మా నాయన నీకు అల్లుడైనా ఎట్టా చూసుకుంటా ఉండాడు? అల్లుడు మాదిరి చూస్తా ఉండాడా? దేవుడు మాదిరి చూస్తా ఉండాడు. అదెన్నమో నిజందా? నా అల్లుడు దేవుడు. నా అల్లుడు మంచివాడు కాబట్టి నేనిట్ట హాయిగా బతుకుతా ఉండా. రేపు మీ అక్కకి నీకు కళ్యాణం అయిపోయినాక మీ అప్పని అమ్మని పట్టించుకునే వాళ్ళు ఎవరుండారు? ఇందా ఏం మాట్లాడుతా ఉండవు నువ్వు? పైచెంగిచ్చం పట్టిందా ఏంది? మమ్మల్ని ఎవరు చూడబో అవసరం లేదు. వీళ్ళ మొగుళ్ళు వీళ్ళని బాగా చూసుకుంటే చాలు. అందరూ అప్ప మాదిరి మంచి మగాళ్ళు ఉంటారనుకోబాకండా. అందుకే చెప్తా ఉండా, నాకు పెండ్లొద్దు. గీతకు ముందు చేసేయండా. పెద్దదానివి నువ్వుండగా నేనెందుకు చేసుకుంటానే? చుమ్మా పెద్ద పెద్ద అనక, నేనేమంత పెద్ద? నీకంటే ఒక్క ఏడు పెద్ద. నువ్వే చేసుకో ముందు. మరి నువ్వెప్పుడు చేసుకుంటావే? నా వయసు వచ్చినాక. ఊరికే గొడవ పడకుండా ఎప్పుడు యావదు ఈ ఏడు పూరి పెండ్లి అనక గీత పెండ్లు చేస్తీరాలా? పూరికొచ్చిన సంబంధం ఏది సెట్ ఆగల. దాని అత్తారింటికి ఆ ఆండవన్ ఎప్పుడు దారి చూపిస్తాడు? ఏమండి, ఈడ పెళ్లిళ్ళకు ముగ్గులేసే ఇల్లు ఇదేనా? ఆ ఇదేనండి. రండి రండి రండి, కూర్చోండి. పూరి తాగనికి నీళ్లు తీసుకొని రా. అట్నే కాఫీకి పాలు కూడా పొయ్యి మీద పెట్టు. కాఫీ ఎలా వేండాంగ? మీరు తమిళ వాళ్ళా? ఆమాంగ. మేము తమిళ వాళ్ళందా. మా పూర్వీకులది సేలం. బతుకు తెరువు కోసం ఈ ఊరికి వచ్చేసినాం. అప్పుడయ్యా, మీరు మన వాళ్ళని తెలిసి ఎత్తుకుంటూ వచ్చినాం. మా అక్క కూతురు పెండ్లి, దానికి ముగ్గులు గోరింటాకు పెట్టేదానికే మాట్లాడటానికి వచ్చినాం. నల్ల గ్రాండ్ గా చేద్దాం. ఎంత ఛార్జ్ చేస్తా ఉండారు? ముగ్గులెన్ని పెట్టాలా, గోరింటాకు ఎంత మందికి పెట్టాలా, దాన్ని బట్టే ఛార్జ్ పడవో. ముగ్గులు సానానే పెట్టాలి, పెద్ద చోటు అది. అప్పుడే వచ్చిన సొంత బంధువులందరికి అడిగిన వాళ్ళకి కాదనకుండా గోరింటాకు పెట్టాలి. అయితే ఒకరు చేసే కాయలా, నేను నా కూతుళ్ళు ముగ్గురు వచ్చి చేయాలా. మెటీరియల్ మీరు కొనిచ్చేయండా, ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ ఇయ్యండా. ఆనాక పని చూసి అప్పుడు ఫైనల్ పేమెంట్ పాతకలా సార్. ఇందాంగ ఇంద 2000 అడ్వాన్స్ పెంచుకోంగ. నండ్రి. ఇందా మీ పేరుతో అడ్వాన్స్ రాసి పెడతా. ఉంగ పేరు సోలుంగ. ధనలక్ష్మి. సరింగ. ఎప్పు కళ్యాణం? ఈ నెల 10వ తేదీ. 2 దినాలే ఉన్నాయి. సరే, కళ్యాణం జరిగే అడ్రస్ చెప్పండా. మండపమా వీట్లియా? మండపందా. శ్రీనివాస కళ్యాణ మండపం, ఏకాంబర కుప్పం. ఏకాంబరం కుప్పమన్నా? అప్పో కళ్యాణం ఎంత ఊళ్ళో కాదా? కాదండి, అయినా దూరమేం కాదు కదా, 40 కిలోమీటర్లే. అప్పుడు ఇల్లే ఆడపిల్లకాయలు 2 దినాలు వేరే ఊరికి పని కనుపున మాకిబ్బంది. అప్పా, అమ్మ ఉంది కదా మాతో, ఒన్నూ పర్వాలా, మేం భద్రంగా ఉంటాం. అదిల్లామ్మా. అయ్యా, మా సొంత మనుషుల మాదిరిగా చూసుకుంటాం, మీరేం భయపడకండి. కార్లో తీసుకుపోయి కార్లో తీసుకొచ్చి విడుస్తాం. సామి, అడ్వాన్స్ వేరే వాంగిటం, పెళ్లి పని వద్దంటే ఎప్పుడీ? సరిమా, ఉంగేష్టం. మేమొస్తామండి. అలాగే, మేము వస్తాం. వెళ్ళొస్తామండి. సామి, మనవాండ్ల పెళ్ళి, పోతే మన అమ్మాయిల్ని 4 చూస్తారు.
మంచి సంబంధం ఏదైనా చిక్కుతుంది కదా. ఏమి నేను చెప్పేది? చూస్తాం. మీరు ఊళ్ళో అందరి పిల్లలకి ముగ్గులు పెడతా ఉండారు, కోరింటాకు అలంకరిస్తూ ఉండారు, కానీ మన పిల్లకాయలకి పెళ్లి కూతురు పారాణి ఎప్పుడు పెడతాము? ఇంటి ముందు ముగ్గెప్పుడేస్తాము? ఆమామా, మా పిల్లకాయల్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోపోయినా కష్టపెట్టకుండా చూసుకునే అబ్బాయి అయితే చాలు. అంతకన్నా మేమేం ఎదురు చూస్తలే. అట్నే అట్టాంటి సంబంధమే చూద్దాం. వస్తామా? వస్తానండి, వస్తాను. నడిపోడా, ఈ బండి ఆడ చూసినట్టుండది. ఈ కంపెనీ బండ్లు ఊళ్ళో చాలా ఉంటాయి పద. అది కదరా సామె, ఈ బండి నంబర్ చాలా ఫేమస్ గా ఉండదే. ఓయప్ప, ఇదేమన్నా ఫ్యాన్సీ నంబరా? ఫేమస్ గా ఉండేదానిక ఆయన నీ సోదేంద్రా, పోదాం బా. మాల్వికారా, ఇప్పుడు గానీ దీని కంట్లో పడితే అంతే సంగతులు అమ్మకి చెప్పేస్తుంది. మొహం దాసుకో, మొహం దాసుకో. ఏందప్పా వీళ్ళు టీవీ దొంగతనం చేసుకుని పోతా ఉన్నట్టు అట్ట పోతా ఉండారు. రే ఆగండి, తిరగండి. కైకు తిరగనా? కైకు తిరగనా? ఇదేం బాసరా స్వామి, ఓ తూరు తిరగండి ఇద్దరు. కైకు మీ మొహాలు కనబల్లా. మాకి టీవీ ఆఫ్ చేసి పెట్టినాం, మొఖాలు మీకు ఎట్లా కనిపిస్తాయి? టీవీని రిపేర్ కి తోలుకొచ్చినాం. ఎవరబ్బా వీళ్ళు విచిత్రంగా మాట్లాడుతూ ఉండారు? నేను అడిగింది టీవీలో మొహాలు కాదు, మీ మొహాలు చూడాలని. మాకి మొఖాలు మీకు ఎందుకు చూపించాలి? మీరు టీవీ దొంగల మాదిరిగా ఉండారు అందుకని. మరి టీవీ దొంగలు బోల్తే హై నైనా మొహాలు చూపిస్తారా లేదా? మాకి మొహాలు మీకి చూపించాం. సర్లే, నేనే అటొచ్చి చూస్తా. ఒరే సింగు సోదర్లా, మీరు మొహాలు చూపించేదానికి ఏముందిరా మీకు? లేడీస్ కి చూస్తే మాకు సిగ్గు ఎక్కువ. మీరు సిగ్గుపన్నా, మొహాలు కనబడవులే, మొహం నిండా గడ్డమే. అంటే మాది మొఖాలు మీకు అసలు తెలియలేదా? గడ్డల్లో మొహం ఏం తెలుస్తుందిరా? మిమ్మల్ని చూస్తా ఉంటే పెళ్లి కానబైల్లా ఉండారు. నేను పెళ్లి సంబంధాలు చూస్తా ఉంటా, మంచి సింగు సంబంధాలు కావాలంటే మా ఆఫీస్కి రండి. ఇదో నా విజిటింగ్ కార్డు. అబ్బా సినుడా, మన గెటప్పులు సూపర్ రా, అస్సలు గుర్తుపట్ల. పద పోదాం.
మావలేడేంద్ర అత్తగారింట్లో అడుగు పెట్టేదని పర్మిషన్ అంద్రా సామె పోదామా. రే కుడికాయ లోపల పెట్టిపోదావరా. ఏమి తోముడు తక్కువ కాపీలు ఎక్కువైపోయినాయి. ఏయ్ ఆ కాపీ ఇటివో. ఊరికే మీ అత్త కట్ట కాపీలు పోస్తా ఉంటే ఆరోగ్యం ఏమైపోతుంది? ఇంకా నా బాకీ 8 లక్షల చిల్లరుండది. అంతవరకైనా బాగుండాలి కదా. కనకం గుక్కడ కాఫీయే కదా, పానీలే ఏమవుతుంది? మితి మీరితే తీపి కూడా చేదైపోతుంది, అమృతం కూడా విషం అయిపోతుంది. అవునవును మితిమీరిపోతా ఉండయి. ఏందే అదే కాఫీలు కాఫీలు. అనవసరమైన వాటిల్లో తలదూర్చకుండా పోయి పని ఏమైనా ఉంటే చూడు. వంట పనేగా చూస్తాను. నువ్వు అట్టా బయట కూర్చొని చూస్తా ఉండు, జనం సంతకు పోతా ఉంటారు కదా. మనకు వడ్డీ కట్టాల్సిన వాళ్ళు ఎవరినో చెక్కుతారేమో. అవునవును ఈరోజు సంతకదో. అమ్మా శ్రీలక్ష్మి ఇదిగో ఈ కాఫీ తీసుకో. వద్దులే నర్సింహ. అట్ట కాదులే తీసుకోమ్మా. పెద్దమ్మా 2 రోజుల నుంచి కడుపు ఉబ్బరంగా ఉండదు, ఏదన్నా చిట్కా వైద్యం చెప్పు. ఏంది 2 రోజుల నుంచి కడుపు ఉబ్బరమా? పోయినా రాలేదా? లేదు పెద్దమ్మా. అమ్మి లక్క నా బ్యాగులో ఆయుర్వేద మాత్రలున్నాయి, ఒక్క మాత్ర వేసుకుంటే కడుపు అంతా మిక్స్ వేసినట్టే మొత్తం క్లీన్ అయిపోతుంది. అది తెచ్చిపు. పెద్దమ్మా 2-3 వేసుకొచ్చాయింది. అట్ట పనిచేసావు ఇంకా అంతే సంగతి, ఒక్కడు చాలు. నీకాడనే బాటిల్ పెట్టుకో, అవసరం ఉన్నప్పుడు వాడుకో. అమ్మా ఇందా నేను పోయి వంట పని చూసుకోవాలా. లక్క నీళ్లు కొట్టకుండా మాత్ర అట్టేసుకునేది, వచ్చి తీసుకుపోబ్బా. అబ్బా ఇది నాకు పని చెప్తాది. ఏంది చూస్తా ఉంటే బలం మాత్రలు మాదిరిగా ఉండాయే, కడుపులే వేసుకుని చూద్దాం పడుంటాయి. తిండి గలిగితే కండగలదో కండగల వాడేను మనిషి. ఏంటమ్మా ఇంటిని గోలీలు మింగేస్తున్నావు? గోలీలు కాదురా బలం మాత్రలు. ఒక్కొక్కటి వేసుకుంటే ఎప్పుడో గాని బలం రాదు, అందుకే మొత్తం ఒకే తూరి వేసుకుంటా ఉండా. నన్ను వదిలేసి మొత్తం నువ్వు వేసేసుకుంటావా? నాకు ఇదిగో కావాలంటే నువ్వు 2 ఎక్కువ వేసుకో. ఏం తెలుడు ఎదుగుతా ఉండవా? ఇందులో మాత్రలు ఉండాలే. బలం మాత్రలే కదా, నేను మీ అవ్వ శిరసంగం మింగేసినా, నువ్వేరు తెప్పించుకో. మొత్తం మింగేసినారా? అవునరా బలం మాత్రలు మొత్తం ఒకే తూరి తింటే కొండంత బలం వస్తాదని. అవు అవి బలం మాత్రలు కాదు, ఈ రోజు నెల మాత్రలు. తొందర కానివే కాని నాకు ఇక్కడ అయిపోయింది. అత్త వాళ్ళిద్దరినట్ట చూస్తా ఉంటే ఎట్ట ఆపేది? ఆపేదిలే, అన్ని మాత్రలు మింగితే ఎత్తిపోతల పథకమే ఇంకా అంతే. కొట్టు తలుపు కొట్టు బట్టలు కొట్టు ఇదంతా
నా వల్ల నాకేంది, నీకే కవుతాండది. రాణి రాణి నీ సంగతి చెప్తాను. నిన్ను అయ్యో నీళ్లు కావాలి కదా, ఒరే రారా. పాల్చితంతదో ఏమో బాబోయ్. మీ ఆనందం అర్థమవుతా ఉండదు. మీరు విజిలేస్తే వాడు ఫైన్ వస్తాడు, ఓకేనా? మైండ్ లోనే ఆనందపడండి. చెల్లరా, మరి ముష్టోళ్ళకు కూడా పిచ్చినట్టున్నారు. తీనమ్మ చెల్లర జీవితం, చివరికి డబ్బులు లెక్కే చోట కూడా మనకు నోట్లు ఇట్లా చిల్లరిస్తా ఉన్నారు. ఈ లెక్కలైన తర్వాత దుడ్డిదారిని మనం దోచేసిన లెక్కలో చెక్ చేసుకోవాలా? మా ఈ నోటు చూడు చూడు, దొంగ నోటు మాత్రం ఉండదు. ఎగిరినట్టనిపించిందిలే మో నాయన చూడు, చిల్లర సరిగ్గా లెక్కట్లేదు. ఏందబ్బా చిల్లర లెక్క పెట్టేది కూడా చేత కాడం లేదా నీకో? సరిగానే లెక్క పెడతా ఉన్నాను. దొంగ నా కొడుకులు, వీళ్ళు నొక్కేస్తా ఉండరు, మరి మనం మందోబస్తు చేసుకోవాలి కదా. మళ్ళీ ఓతూరు లెక్క చూడు, ఇప్పటికే చేతుల్లో ఎప్పుడు పడతా ఉంటే మళ్ళీ ఇంకోసారి. అమ్మో లెక్క అయిపోయినది మా. అనో మొత్తం ఎంత? 16,20,000. మార్కెట్ లో వసూలు చేసింది 16,60,000 కదా, మరి 40,000 ఏమైనాయి? మో మూట తెచ్చేటప్పుడు చూసుకోబడలా? ఏడు చూడు గోతానికి ఎంత పెద్ద బొక్కబడిందో. ఆ 40,000 యాడ పోయి? ఆ 40 యాడుండదు నాకు తెలుసు, దాచిన పద్ది. నన్ను అనుమానిస్తా ఉండవా? తీరా ముందు నాకు కళ్ళు లేదమ్మా. తీస్తాండవా లేదా? తిరుపతి నీ జేబులో పత్తి. మా నేను నిజానికి జెరాక్స్ కాపీ మా. నువ్వు జెరాక్స్ ఒరిజినల్ కాదు, తీముందా. తీ గోవిందా. టెస్ట్ చేద్దాం దాసినలేమా. ఒరే అబ్బాయా డబ్బులు కాడా నాకు ఒళ్ళంతా కళ్ళే, సీసీ కెమెరాలు కూడా నా కాడ పనిచెయ్యు. మీకు పని పాట లేకుండా ఇట్ట దొంగల మాదిరిగా తయారవుతుండారు. ఇక నుండి మార్కెట్కి వసూళ్లకు పోవాలా. అన్ని అమ్మమ్మ పోలికలే, ఎలా ఎప్పుడు బాగుపడతారా మీరా? అమ్మయ్యా నన్ను పట్టుకోలేదు, ఈ డబ్బుతో 3 సంవత్సరాలు జరిపోయే మందు కొనియచ్చు. ఇదో ఆ పింఛంది. పింఛనా? రిటైర్ అవ్వకుండా పింఛనట్టే. పింఛం 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 నెత్తి మీద నెత్తి మీద నెత్తి మీద పింఛం. నా ఇద్దరు పిల్లలకి మంచి సంబంధాలు రావాలి స్వామి. వాళ్ల పెళ్లిళ్ళు చూసి నేను నెమ్మదిగా నీ కాడికి వచ్చేస్తా. అంతా నీ చేతుల్లోనే ఉండాది, ముడుపు కడుతిని తాళి కట్టించాల్సింది నీ పని. ఇంకా ముట్టి వలి తాంగ ముడియలే. అమ్మా అమ్మా సెల్వి, కాలేలిరుంది ఒరే తలవలియా ఇరుక్కు.
కొంచెం కాఫీ కూడా చూడు. చుమ్మా కాఫీ అడిగితే బాగుండదు చెప్తుండా. ఎత్తని కాఫీ తాగావో తెలిసినా? ఈ నెల పాల బిల్లు కూడా నీ మూలనే పెరిగిపోయినది. అవును, నాకిచ్చే కాఫీకి నీ పాల బిల్లు పెరుగుతా ఉండదు చూడు. ఏ, మిగతా ఖర్చులంతా ఎవరు పెడతా ఉండారు? నెలలా నీ మందులు మాకులు ఊరికే వచ్చినా కాఫీలు టీలు తాగేది పట్టదు. స్వీట్లు వేరే, ఇట్నే తింటూ పోతే సస్తం. పోతే పోయేలే, ఒక్క కాఫీ అడిగితే ఎన్నెన్ని మాటలు అంటా ఉండవు. అంతా నా తల ఎళుత్తు. కూతురు పంచన పడి ఉండాను కదా, నాకు ఓ కొడుకు ఉండుంటే ఇన్నెన్ని మాటలు పడాల్సిన పనే ఉంది. నువ్వు అడబెట్టు, కడగమాక. నేను తినేదానికైనా పని చెయ్యాలి కదా. కూతురింట్లో ఊరికే తింటే ఎట్టా? పొగరు బాగా ఎక్కువైనది, పోయి తోంకో. వయసు అయినాక తిన్నగా పడుండాల. ఇలాంటి చిన్నపిల్లల మాదిరి చేసేది నాకు తలనొప్పి తీసుకొచ్చేది. ఈవిడి పనిచేస్తేనే ఇంట్లో అందరు కూర్చొని తింటా ఉండరు. మామూలుగా మన తెలుగోళ్ళు పెళ్ళైనాక తిరిగిపోయేటప్పుడు చిన్న సంచిలో టెంకాయో పండో ఇస్తారు కదా, కాని వీళ్ళేమో పెగ్గికి పోయి ఇత్తడి బిందెలిస్తారు. పోయేటప్పుడు తలా ఒకటి పట్టుకుపోదాం, సారథిగడితో కలుపుకునే మనకు ఆరు బిందెలు వస్తాయి. ఆరు కాదులే, పదహారు. అమ్మని, పది బిందెలు కొట్టేయాలని అప్పుడే డిసైడ్ అయిపోయినట్టుండదే. రండి రండి పోదాం. నువ్వు ఎందుకు దాక్కునేవరా? నువ్వు దేనికి దాక్కుండావో నేను దానికే దాక్కున్నా. అవును రోయ్, మనం కానీ అమ్మ కొడుకులమని తెలిస్తే ఖచ్చితంగా వాడు మనం లవ్ చేసేది కాదు కదా, మన ముఖాలు కూడా చూడరు. అవునరా సామి, మన మీద లవ్ పుట్టినా కూడా మన అమ్మకు కోళ్ళు అయ్యేదానికి భయపడతారు. రే, అందుకే నువ్వు కమ్మునుండు. అమ్మ లోపలికి పోయినాక మనం ఆ ఎమ్మోళ్ళని చూద్దాం. అట్నే అట్నే. రే రే, మనం ఎన్నించి తిరిగిపోయేదాకా మనకి మన ఫ్యామిలీకి ఏమి సంబంధం లేనట్టే ఉండాలా? అది నువ్వు వేరే చెప్పాలనా? నేను యాడికి పోతే యాడికొస్తానే ఉండవు. నేనొచ్చేది కాదు, నేను యాడుంటే అడికి మీరే వస్తా ఉండారు. నా దారికి అడ్డు రాబాక, మంచిది కాదో. అడ్డు వస్తా ఉండది మీరు, మీరు జాగ్రత్తగా ఉండండా. ఏ కనకం, వచ్చి రాగానే ఎందుకు రచ్చ? అవునవును, ఇప్పటికే నీ కాడ 2000 గుంజేసినది. దాని తర్వాత ఏం జరిగినాదో కూడా నీకు తెలుసు.
ఆ ఎమ్మతో మనకేలా, పోదాంపా. గుర్తు పెట్టుకుంటానుమే. బాగా గుర్తు పెట్టుకుందా. ఏ పూరి, ఇడ అర్జెంటుగా దొంగలున్నారు జాగ్రత్త అని ఓ బోర్డు పెట్టమను. అతో ఏరగోడా మీకు మంచి పాపులారిటీ ఉండట్టుండదే, చూసి జాగ్రత్తగా ఉండండి. మీరే జాగ్రత్తగా ఉండండి. యారవంగ్, అదేనే సూపర్ మార్కెట్ పత్తి. నమస్కారం. నీకొక్కడికే కాదులే, మధ్య మధ్యలో నేను తింటా ఉంటా. దాయి రకే.